కాళ్ళు నీళ్లపై తేల్తాయా? మామూలుగా అయితే తేలవు, మనకు కనబడుతుంది. చిన్నపాటి గుండ్రా వేసినా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడైనా తేలేటువంటి ప్రసక్తి ఉండదు. కాకపోతే నీటి అడుగు నుంచి నీటి పైదాకా ఉండే పెద్ద రాయి ఏదన్నా ఉంటే అది కనబడుతూ ఉంటుంది, కానీ అది తేలడం కాదు. కానీ రామాయణంలో చెప్పబడింది, ఆనాడు లంకకి వెళ్ళడానికి దారికి అవసరమైనప్పుడు సముద్రుడికి దండం పెట్టినటువంటి రాముడు కోరడం, ఆనాడు సముద్రుడు వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి రాళ్ళని తన మీదగా పేర్చుకుని వెళ్ళమంటాం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానర సేన అంతా కూడా చుట్టూ ఉన్న కొండరాళ్ళన్నింటినీ సముద్రం మీద వేస్తే సముద్రం కిందకి దిగాల్సినటువంటి రాళ్ళు పైన తేలియాడుతూ ఉండటం అన్నటువంటిది. తద్వారా ఆ వంతెన మీద వానర సైన్యం తయారు చేసినటువంటి వంతెన మీదుగా లంకలోకి వెళ్ళి రావణుణ్ణి హతం చేసి ఆ పైన సీతని తీసుకుని వచ్చినటువంటి శ్రీరాముడు, ఆ పైన భవిష్యత్తులో మళ్ళీ ఆ రాక్షసులు ఈ భారతదేశంలో ఒక అడుగు పెట్టకుండా ఉండేందుకోసం అని చెప్పేసి ఒక బాణం వేసి ఆ వంతెనని రాళ్ల వంతెనని తుత్తునియలు చేశారు. అవి ముక్కలు చెక్కలుగా విడిపోయింది అన్నటువంటి మాట ఆనాడు పురాణాల్లో చెప్పబడింది. ఆ తర్వాత రామసేతు, ఏదైతే సముద్రపు అడుగున ఆనాడు రాముడు నిర్మించినటువంటి వంతెన ఆనవాళ్ళు ఉన్నాయంటూ ప్రచారం, ఆ తర్వాత శాస్త్రవేత్తలు అందుకు సంబంధించిన కొన్ని రాళ్లను గురించినటువంటి ప్రొజెక్షన్తో ప్రారంభమై ఆ రూట్లో పడవలు పోవడానికి షిప్స్ పోవడానికి కూడా వీలు లేకుండా ఉందని చెప్పేసి అది చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది, కాబట్టి దాన్నే కూల్చేద్దామంటూ కాంగ్రెస్ పార్టీ టైంలో ఒక ప్రపోజల్, అంటే మధ్యలో ఉన్నటువంటి ఇట్లాంటి రాళ్లను పీకేయాలంటే దాన్ని ఇంజనీరింగ్ లోపం అది ఇబ్బంది అవుతుందని చెప్పి నిపుణులు చెప్పడంతో ఆగడం జరిగింది. ఆ తర్వాత రామసేతుని కూల్చేసి వేరే వంతెనలు కట్టాలి, వేరే రకమైనటువంటి రూట్ పెట్టాలన్నటువంటి ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ చేసిన పక్కన పెట్టివేయబడింది. ఈ మధ్యనే దానికి సంబంధించి కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఒక కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలోని ఇషాన్ నదిలో తేలియాడే రాయి ఒకటి కొట్టుకొచ్చింది. 6 కేజీలు బరువు ఉన్న ఆ రాయి మీద రామ అనే అక్షరాలు ఉన్నాయి. ఈ రాయి రామాయణ కాలంలో భారతదేశం లంకకు సముద్రం మీద శ్రీరాముడు నిర్మించిన రామసేతు వారధిలో ఉందంటూ ఓ పక్కన ప్రచారం జరుగుతుంది. బట్ అక్కడ పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి, కానీ దానికి సంబంధించినటువంటి అధికారిక స్పష్టీకరణ రావాల్సి ఉంది. అది నిజంగా మునుగుతూ ఉంటే చెప్పారా, లేకపోతే ఒడ్డునుంటే చెప్పారా అన్నటువంటి తేలాల్సి ఉంది.